अंदर की नमस्कार ना पेर आवल श्रीरामलो गंजिगुंट विलेजु वज्रकरण मंडलम अनंतपुर जिल्ला पद एकराल पोलं दादापु मेमु 25 30 संवत्सराल नुंचि व्यवसायं चेस्तुन्नाम गत 15 संवत्सराल नुंचि कूडा रसायनिक एरुवुलतोना रसायनिक मंदुलतोने व्यवसायं चेस्तुन्नामु पेट्टुबडुलु पेरिगिपोतुन्नायि गानी ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది ఇందుకోసం నేను అప్పులు చేయాల్సి కూడా వచ్చింది మళ్ళా 2016 లో అగ్రికల్చరల్ లో కాకినాడలో సుభాష్ పాలకర్ మీటింగ్ జరుగుతున్నాయి అక్కడ కొంచెం ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుంది ప్రకృతి వ్యవసాయం గురించి అక్కడంతా క్లాసులు ఇస్తారని చెప్పినారు 2016 లో మా అబ్బాయి సుభాష్ పాలకర్ మీటింగ్ లో కాకినాడ వెళ్ళొచ్చాడు వెళ్ళొచ్చిన తర్వాత మేము అప్పటి నుంచి మనం ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టాం మొదట్లో మాకు ఆవులు లేవు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టిన తర్వాత ఈ ఆవులు తెచ్చుకొని రెండు ఆవులు తెచ్చుకొని ఈ రెండు ఆవులతోన మొదలు పెట్టాం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం మాకున్న 10 ఎకరాల పొలంలోన కంది కాకర వేరుశనగ శనగ గోధుమ నేరేడు చెట్లు వరి సాగు చేస్తున్నాం ఈ జీవామృతం గాని ఘనజీవామృతం గాని ఇవన్నీ తయారు చేసుకునే విధానం నాకు అంతగా తెలియదు మా కొడుకు ఇట్లా కాకినాడ ట్రైనింగ్ పోయి వచ్చిన తర్వాత కూడా అవి ఎట్లా చేసుకోవాలో ఆయనకే బాగా తెలుసు కాబట్టి ఆయన ఏమేమి కావాలని చెప్తుంటాడు ఇద్దరు కలిసి చేసుకుంటుంటాం నా పేరు అమృత్ మాకు 10 ఎకరాల పొలంకి కావాల్సిన ఎరువునంతా మేమే తయారు చేసుకుంటాము ఈ 10 ఎకరాల పొలంకి నేరేడుకి కానీ కందికి కానీ వేరుశనగకి కానీ కాకరకి కానీ గ్రౌండ్నట్కి కానీ గోధుమకి కానీ ఇవన్నీ దానికి ఘనజీవామృతం తయారు చేసుకుంటాం ఈ ఘనజీవామృతం 1000 కేజీలు ఉంటుంది ఈ జీవామృతం గాని కషాయాలు గాని ఏవైనా కూడా నేను మా నాన్న ఇద్దరు కలిసి చేసుకుంటాం ఘనజీవామృతము జీవామృతము కషాయాలు ఇవన్నీ వాడిన తర్వాత భూమి చాలా గుల్లబారింది రసాయన వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి చాలా తేడా ఉంది రసాయన వ్యవసాయానికి అయితే డబ్బులన్నీ పెట్టుబడికే సరిపోయేవి ఈ ప్రకృతి వ్యవసాయంలో డబ్బులన్నీ చాలా ఆదా అవుతున్నాయి ఓకే ఎకరాల నేను కంది వేయడం జరిగింది ఫస్ట్ నేను మొదట్లో దుక్కిలోకే 400 కేజీల ఘనజీవామృతం వేసాను వేసిన తర్వాత విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేశాను శుద్ధి చేసిన తర్వాత పంట ఒక స్టేజ్కి వచ్చాక జీవామృతం స్ప్రే చేశాను ఈ ఎకరాంలో 4 నుంచి 5 బస్తాల వరకు నా కంది వస్తుందని ఆశిస్తున్నాను ఈ కాకరకి 30 రోజుల వయసు ఈ కాకరని నేను ఫస్ట్లో దుక్కిలో నా 200 కేజీల ఘనజీవామృతం వేసాను ఎకరాకి ఇప్పుడు రెండు సార్లు జీవామృతం పిచికారీ చేశాను నేను కూడా అనుకోలేదు ఇంత స్పీడ్గా వచ్చింది ఇది నేను 4 ఎకరాల నేరేడు చెట్లు వేయడం జరిగింది దీని వయసు వచ్చేసి 8 సంవత్సరాలు ఈ చెట్టు 5 సంవత్సరాల నుంచి కటింగ్ రావడం జరుగుతుంది కటింగ్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్లో 50 కేజీలు వచ్చేది ఈ చెట్టుకు ఇప్పుడు జీవామృతము ఘనజీవామృతము కషాయాలు ఇవన్నీ వాడిన మల్చింగు ఇవన్నీ చేయడం వల్ల చెట్టుకి ఇప్పుడు 70-80 కేజీలు వస్తుంది నాకు ముందు కాబులో 2.5 లక్షల ఆదాయం వచ్చింది ఈ 2 ఎకరాల వేరుశనగలో నేను మొదట్లో 400 కేజీలు ఘనజీవామృతం వేసాను వేసిన తర్వాత చుట్టూ బార్డర్గా జొన్న సద్ద వేశాను జొన్న సద్ద వేసిన తర్వాత మళ్ళీ 30 రోజులకి జీవామృతం స్ప్రేయింగ్ చేశాను ఓ ఎకరాల నేను వరి కూడా వేశాను ఈ వరి నాకు 30 నుంచి 35 బస్తాల ఆదాయం వస్తుంది ఈ ఆవుల కోసమే ప్రత్యేకంగా ఈ షెడ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనకి వ్యాపారం కోసం ఈ ఆవుల నుంచి వచ్చే మూత్రాన్ని పేడని ఎక్కడ వేస్ట్ కాకుండా కలెక్ట్ చేసుకునే దానికి ఈ షెడ్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఆవుల నుంచి వచ్చే మూత్రం కూడా కంప్లీట్గా ఎక్కడ వేస్ట్ కాకుండా ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆ గుంతుల్లోకి చేరుకుంటుంది కషాయాలన్నీ తయారు చేసుకోవడానికి ఈ షెడ్ నిర్మించినాం మేము ఈ కషాయాలన్నీ బయట ఎక్కడైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది దానికని ఇక్కడే అన్నీ మేము పెట్టుకున్నాము ఈ షెడ్ వచ్చేసి ఈ ట్యాబ్స్ అన్ని అరేంజ్ చేసుకున్నాము కషాయాలను తయారు చేసుకున్నాము బయట చాలా ఇబ్బందిగా ఉంటుంది వాటర్ అన్ని ఎత్తుకొచ్చుకోవాలా అన్ని పోసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందని వాటర్కి అన్ని ట్యాబ్స్ పెట్టుకున్నాము ఎక్కువ పొలం ఉండడం వల్ల ఎక్కువ కషాయాలు కొట్టాలి కాబట్టి జీవామృతము నీ బ్రహ్మాస్త్రము నీమాస్త్రము దశపత్ర కషాయం ఇవన్నీ వాడుతుంటాం ఇంతకుమునుపు రసాయనిక ఎరువులు ఫర్టిలైజర్స్ వాడి వ్యవసాయం చేసేటప్పుడు మా 10 ఎకరాల పొలానికి ఒక 2 లక్షల నుంచి 2.5 లక్షల దాకా కంప్లీట్గా ఖర్చు వచ్చేది ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని స్టార్ట్ చేసిన తర్వాత టోటల్గా మా 10 ఎకరాలకి అన్ని పంటలకి ఒక 50 నుండి 60 వేల లోపల కంప్లీట్ అవుతుంది ఇంతకుముందు రసాయనిక ఎరువులు
వాడినప్పటికి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వాడినప్పటికి అప్పుడు ఆదాయం తక్కువ వచ్చేది ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఒక 50% ఆదాయం పెరిగింది ధన్యవాదములు